Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కన్న పరిస్థితి చివరికి ఇలా తయారైందా? అంతన్నాడెంతన్నాడే గంగరాజు అనే పాటలాగా అయిపోయింది కన్న లక్ష్మీనారాయణ పరిస్థితి. దాదాపు 3 నెలల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన కన్న టీడీపీలో చేరారు. గుంటూరులోని తన ఇంటి నుండి టీడీపీ ఆఫీస్కు వందల కార్లతో ఎంతో అట్టహాసంగా కన్న ర్యాలీ తీశారు. కన్న అంతటి లీడర్ టీడీపీలో చేరిపోయారంటే గుంటూరు జిల్లాలో పార్టీకి ఇక తిరిగే లేదన్నట్లుగా ప్రచారం జరిగింది. చంద్రబాబు నాయుడుతో పాటు కొందరు నేతలు కన్న గురించి అరవీర భయంకరంగా చెప్పారు. తీరా చూస్తే ఇప్పుడు కన్న అసలు చెప్పడే చేయడం లేదు. చేరిన కొత్తల్లో అక్కడక్కడ తిరిగి కాస్త హడావిడి చేసినా ఇప్పుడు స్తబ్దతగా ఉంటున్నారు. కారణం ఏంటంటే దీనికి చంద్రబాబే కారణమని చెప్పాలి. విషయం ఏంటంటే పార్టీలో కన్నాను చేర్చుకున్న తర్వాత ఇంతవరకు ఎలాంటి పదవి కానీ బాధ్యతలు కానీ అప్పగించలేదు. పైగా కన్నా చేరిక వల్ల 3 నియోజకవర్గాలలో పార్టీలో చిచ్చు మొదలైంది. పెదకూరపాడు, సత్తెనపల్లి, గుంటూరు, వెస్ట్ నియోజకవర్గాలలో గొడవలు పెరిగిపోయాయి. టీడీపీలో చేరే ముందు కన్నాకు చంద్రబాబు ఏమి హామీ ఇచ్చారో తెలియదు. అయితే కన్నా మాత్రం ఆ 3 నియోజకవర్గాల్లోనూ పర్యటించారు. దాంతో అప్పటికే టికెట్ కోసం ఆయా నియోజకవర్గాలలో పోటీ పడుతున్న తమ్ముళ్లలో కన్నా రాకపోతే అయోమయం పెరిగిపోయింది. దాంతో ఆ నియోజకవర్గాల్లోని తమ్ముళ్ళెవరూ కన్నాకు సహకరించకపోగా ప్రత్యర్థిలాగా చూస్తున్నారు. దాంతో పార్టీలో గ్రూపులు పెరిగిపోవడంతో చంద్రబాబుకు కొత్త తలనొప్పి మొదలైనట్లయింది. కాపు నేత అయినా కన్నాకు కాపుల్లో పెద్దగా పట్టులేదు. అవసరానికి సామాజిక వర్గాన్ని రక్షణ కవచంగా ఉపయోగించుకున్నారంతే. దశాబ్దాల పాటు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి పార్టీ బలమే కన్నా బలమైందంతే. కాంగ్రెస్ను వదిలేసిన తరువాత కన్నా బలమేంటో తేలిపోయింది. మొన్నటి ఎన్నికలలో బీజేపీ అధ్యక్షుడు హోదాలో కన్నా నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తే వచ్చిన ఓట్లు 15,000. డిపాజిట్ కూడా రాలేదంటే కాపులు కూడా ఓట్లు వేయలేదనే కదా అర్థం. దీంతోనే అందరికీ అర్థమైపోయింది వ్యక్తిగతంగా కన్నాకున్న బలమేంటో. మరి కన్నాను పార్టీలో చేర్చుకుని చంద్రబాబు ఏ పదవి ఇవ్వకుండా ఏ బాధ్యత అప్పగించకుండా ఎందుకు ఖాళీగా ఉంచారన్నదే అర్థం కావడం లేదు.